హలో మిస్టర్ తెలుగు గేమర్స్, ఏం చేస్తున్నావు? కనిపెట్టలేదు అక్కడ. స్పైడర్ మ్యాన్ మూవీ చూస్తున్నా. నీకు ఎప్పుడైనా స్పైడర్ మ్యాన్ అవ్వాలనిపించిందా? ఎవరు కావాలనిపించదు. చిన్నప్పుడు స్పైడర్ మ్యాన్ మూవీ చూసే వాళ్ళు, ప్రతి ఒక్కరు స్పైడర్ మ్యాన్ అవ్వాలనిపిస్తుంది. ఊరికే ఎలా ఎలా అనేవాళ్ళు. మరి ఇప్పుడు ఇప్పుడు తెలుసు కదా స్పైడర్ మ్యాన్ అంతా ఫేక్, అన్ని యానిమేషన్ అని. ఇప్పుడు ఎవరికి ఉంటుంది చెప్పు. స్పైడర్ ఏంది స్పైడర్ మ్యాన్ అవ్వాలనుకున్నావు కదా, అయిపో. అంటే స్పైడర్ డిఎన్ఏ ఏంది జోకా? కాదు, ఇది కుట్టడం వల్ల పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్ అయిపోయాడు. ఇప్పుడు తెలుగు గేమర్ స్పైడర్ మ్యాన్ అయ్యే టైం వచ్చింది. అవునా? సూపర్ ది తెచ్చావు. చిన్నప్పటి నుంచి కళ ఇప్పుడు నెరవేరబోతుంది. 3, 2, 1 వెయిట్. ఇది కనుక కింద మీద అయ్యి నేను స్పైడర్ మ్యాన్ కాకుండా ఇంకేదో అయిపోయినాను అనుకో, నాకు అసలుకి 2000 సబ్స్క్రైబర్స్. ఎవరి మీద ట్రై చేద్దాం అబ్బా. ఓకే, నువ్వు వేసుకుంటావా? సరే, నేను 100కి దగ్గర ఉన్నా. నువ్వు చేసింది నువ్వే వేసుకొని ఉంటున్నావు, ఇంకెవరికి వేద్దాం అబ్బా? సాయినాడు కదా. అవును కదా, అవును సాయికి వేద్దాం. ఇంజెక్షన్ తీసుకొని ప్రికాషన్స్ వేసుకొని రెడీగా ఉన్నాను. సాయ్ నువ్వు రెడీయా? ఐ ఆమ్ రెడీ. నేను దేనికైనా రెడీ. సాయ్, నేను స్పైడర్ మ్యాన్ గా మార్చిపోతున్నాం. అవునా? ఫస్ట్ ఫస్ట్ గా మార్చేయండి, ఆ డిఎన్ఏ ఏదో ఎక్కిచ్చేయండి. నేను ఫస్ట్ గా స్పైడర్ మ్యాన్ చేసేయండి. ఇదిగో నా చెయ్యి. సిరంజ్ అంతా ఎక్కిచ్చేసాను, ఇంకా ఎంతసేపు పడుతుందో మన సాయి స్పైడర్ మ్యాన్ అవడానికి. ఏంటి, సిరంజ్ మొత్తం ఎక్కించావా? యా, స్పైడర్ అవడానికి జస్ట్ 1 ml చాలు. 10 ml సిరంజ్ ఫాస్ట్ గా స్పైడర్ మ్యాన్ అవుతాడేమో. స్పైడర్ మ్యాన్ అవుతాడు, ఇంకేమైనా అవుతాడు. అవునా? నాకైతే ఏం సంబంధం లేదు. బాయ్. ఎ ఫ్యూ మోమెంట్స్ లేటర్. నా బాడీకి ఏమైంది? స్పైడర్ మ్యాన్ చేశాను, స్పైడర్ మ్యాన్ చేసాడేంది వీడు? ఒకసారి మిస్టర్ క్రాఫ్ట్ కి ఫోన్ చేసి అడతాను ఇలా జరిగిందనేసి. హలో బ్రో. బ్రో చెప్పు బ్రో. హాయ్, చాలా రోజులకి. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నా బ్రో. ఇంకే ఛానల్ సంగతి, ఛానల్ సంగతి ఏంటి బ్రో? ఒక పెద్ద తప్పు జరిగిపోయింది బ్రో. ఏమైంది బ్రో? బ్రో, మా ఫ్రెండ్ ఒక స్పైడర్ డిఎన్ఏ తెచ్చాడు బ్రో. నన్ను ఇంజెక్ట్ చేసుకో, నువ్వు స్పైడర్ మ్యాన్ అయిపోతావు అన్నాడు. నేనేం చేశాను, నా అంటే నాకు భయం వేసి, నా క్యారెక్టర్ ఉంది కదా బ్రో, దానికి ఇంజెక్ట్ చేశాను. దానికి జస్ట్ 1 ml ఇవ్వాలంట, నేను డైరెక్ట్ 10 ml ఇచ్చేసాను. అది స్పైడర్ మ్యాన్ అవ్వకుండా డైరెక్ట్ స్పైడర్గానే, స్పైడర్గా కన్వర్ట్ అయిపోయాడు బ్రో. అవునా? మొత్తం హ్యూమన్ హార్మోన్స్. అదే ఆలోచిస్తున్నా బ్రో, నీకు అందుకే ఫోన్ చేసాను. ఎలా చేయాలి ఏదన్నా తెలుసా అనేసి. నీకు ఓపిక ఉంటే నాకు ఒక, నా దగ్గర ఒక మంచి సిరీస్ ఉంది బ్రో. చెప్పండి. ఇలానే ఫాక్స్లు, ఫాక్స్ అని అన్ని యానిమల్స్ కావాలి. ఓకే. సో ఎలాగో మాకు స్పైడర్ క్యారెక్టర్ లేదు. సో స్పైడర్ కావాలంటే నువ్వు కావాలంటే రా బ్రో స్పైడర్ గా. ఓకే బ్రో, వచ్చేస్తాను వచ్చేస్తాను. పేరు వచ్చి లెట్స్క్రాఫ్ట్ ఆరిజిన్స్. ఓకే గైస్, మనం మన ఎక్స్పెరిమెంట్ తో సాయిని అయితే బలి ఇచ్చేసాము. ఎలాగో అలా మనకి దీని వల్ల లెట్స్క్రాఫ్ట్ లోకి అయితే ఎంటర్ చేయడం జరిగింది. సో లెట్స్క్రాఫ్ట్ ఆరిజిన్ లోకి మనం అయితే ఎంటర్ అయిపోదాం. లెట్స్ గో. నన్ను స్పైడర్ మ్యాన్ చేస్తానని చెప్పేసి స్పైడర్ చేస్తావా? నీకుంది చూడు. ఓ సాయి సైలెంట్, మనం ఇద్దరు మధ్యలోనే ఉండాలి మాట. అదిగో చాలా మంది ఉన్నారు. సో లెట్స్ గో. అక్కడ ఎస్సీ బ్రో స్పీచ్ చెప్తాను నేను. ఓకే బ్రో, అందరూ రెడీ, స్పీచ్ స్టార్ట్ చేయి. హలో గాయ్స్, సో ఈ రోజు మనం కొత్త ఎస్ఎంపీతో వచ్చే మీతో అందరం అయితే వచ్చేసాం. అదే ఆరిజిన్ ఎస్ఎంపీ. ఆరిజిన్ అంటే ఏంటో మీ స్కిన్లు చూసి కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. సో నేను చెప్తాను, ఆరిజిన్ అనేది ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పవర్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక మాప్ పవర్ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాం. సో స్కిన్లు బట్టి మీకు కొంతమంది మాప్స్ తెలుస్తున్నాయి. ఈ పార్టిసిపెంట్స్ అందరూ మీ అందరికి తెలిసిన వాళ్ళు ఉంటారు. అందరు లింక్లు అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో చెక్ చేయండి ఆరిజిన్ ఒక్కొక్క పవర్ అనేది. ఎవరి పవర్ అలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు మీ వీడియోలోని. ఆరిజిన్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 లెట్స్ గో. లెట్స్ గో. ఓకే గాయస్, అందరూ అయితే స్టార్ట్ చేసారు, పరిగెత్తి అయితే మనం కూడా స్టార్ట్ చేద్దాము. ఓకే, మనమైతే ఇక్కడైతే సర్వైవ్ అవ్వాలి గాయస్.
ఓకే, సర్వైవ్ అవ్వడానికి ఫస్ట్ అయితే మైన్క్రాఫ్ట్లో వుడ్ అయితే కట్ చేయాలి. నాకైతే హంగర్ ఇంకా హెల్త్ తక్కువ ఉంది ఎందుకు అనుకుంటున్నారా? ఇంతసేపు అయితే మేము స్టార్ట్ చేసాం మైన్క్రాఫ్ట్, అదిగో షిప్ బక్రా దొరికింది, ఇదిగోండి. మేము ఇంతసేపు అయితే జస్ట్ కాసేపు ఆడాము, కాస్త వుడ్ కలెక్ట్ చేసుకొని కాస్త షియర్ అదే షీప్ అదే కాస్త ఫైటింగ్ అలా చేసుకున్నాము. ఓకే, షీప్ బక్రా చచ్చిపోయింది, ఉన్నో విష్ణు బ్రో కలెక్ట్ చేసుకున్నాడు ఫుడ్ సార్. ఓకే నో ప్రాబ్లం, మనమైతే నెక్స్ట్ ఏదైనా అనిమల్ దొరికితే కలెక్ట్ చేసుకుందాం. మనకి అసలుకే హంగర్ చాలా తక్కువ ఉంది. ఓకే ఫస్ట్ అయితే మనం ఫుడ్ కలెక్ట్ చేయాలి. ఓకే టప్ టప్ టప్, ఓకే ఇది కూడా టప్ టప్ టప్, సెకండ్ కలెక్ట్ అయిపో, థర్డ్ది కూడా టప్ టప్ టప్. వుడ్ కలెక్ట్ చేయాలి గైస్ ఫస్ట్ మైన్క్రాఫ్ట్లో అయితే. హే పిగి, వాట్ ఇప్పుడు ఏమైంది? ఒకసారి రీప్లే. ఐ హిట్ ద గ్రౌండ్ 200 అని జస్ట్ నడుస్తా ఉన్నాను కదా చూసారు, ఆ పిగి అయిపోయినాడు. పిగి నీ వల్లే ఎంతసేపు చచ్చిపోయినాను, నా టూల్స్ అన్నీ పోయినాయి, ఎవరు కలెక్ట్ చేసుకున్నారు ఏమో. ఓకే సెకండ్ పిగి నువ్వు కూడా బో అయి. మన ఎస్ఎంపీలో ఫుడ్ చాలా తక్కువ ఉంది గైస్, ఎవరన్నా ఫుడ్ ఫార్మ్ చేసి అమ్మతే వాళ్ళు రిచ్ అయిపోతారు. వాళ్ళు ఏం పని చేయాల్సి ఉన్న అవసరం లేదు, జస్ట్ ఫుడ్ చేసి చేసి అమ్ముతా ఉండాలి ఎస్ఎంపీలో మెంబర్స్ అందరికీ, వాళ్ళు ఫుల్గా రిచ్ అయిపోతారు. నేనేం చేస్తే బాగుంటుందేమో. ఓకే వుడ్ కలెక్ట్ చేసుకున్నాం కదా, వుడ్ నుంచి ప్లాంక్స్ చేసి ప్లాంక్స్ నుంచి ఒక క్రాఫ్టింగ్ టేబుల్, క్రాఫ్టింగ్ టేబుల్ రెసిపీ 4 కానీ తెలుసు, కానీ ఇక్కడ నుంచి తీసుకుంటే ఇంకో మజానే వేరు. ఓకే ఇక్కడ నుంచి ఒక క్రాఫ్టింగ్ టేబుల్, స్టిక్స్ ఇక్కడ నుంచి ఎన్ని 8 తీసుకుందాం, 1 8. ఓకే 8 సెట్ అయిపోయింది. ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్ కింద ప్లేస్ చేసి, ఓ ఎక్కడికి వెళ్ళిపోయింది క్రాఫ్టింగ్ టేబుల్, ఓ లాగా లేకపోతే ఏంది, మెల్లిగా గాల్లో ఎగురుకుంటా వస్తుంది అది. కలెక్ట్, ఓకే కలెక్ట్ అయింది. ఇక్కడ ప్లేస్ చేసి క్రాఫ్టింగ్ టేబుల్లో ఒక పిక్యాక్స్ తీసేసుకుందాం, ఒక యాక్స్ కూడా చేసుకోవాలి గైస్, ఒక యాక్స్ వుడ్ కలెక్ట్ చేయడానికి పనికి వస్తుంది. ఓకే ఈ యాక్స్తో నేనైతే ఈ మన క్రాఫ్టింగ్ టేబుల్ కలెక్ట్ చేసుకుంటాను, మళ్ళీ పనికి వస్తుంది. మళ్ళీ వుడ్ వేస్ట్, వుడ్ కూడా చాలా తక్కువ ఉంది గైస్ మన ఎస్ఎంపీలో. చికెన్ ఫసక్ మళ్ళీ ఇంకో కాస్త వుడ్ కలెక్ట్ చేసుకుందాం. ఓకే గైస్ ఇదైతే మన ఎస్ఎంపీలో డే 1, నేను ఇలా డే 1 డే 2 అలా చెప్తా వస్తాను మనకి ఎలా ఏం జరుగుతుంది అనేసి. ఓకే చెట్టు మొత్తం ఎరగొట్టేస్తాం గైస్, మొత్తం వుడ్ కలెక్ట్ చేసుకుంటాను. క్రాఫ్టింగ్ టేబుల్ అయితే ఇక్కడ ప్లేస్ చేసి ఇన్సేపు మనం కలెక్ట్ చేసిన స్టోన్తో ఒక ఫర్నస్ అయిపోతుంది కదా. ఓకే ఫర్నస్ అయిపోతుంది, ఇన్సేపు మనం కలెక్ట్ చేసిన వుడ్తో ఫ్యూల్ చేస్తాము. ఓకే ఇక్కడైతే పెట్టి మనము, ఓకే బీఫ్ అయితే ఇక్కడ పెడతాము, ఇన్సేపు కలెక్ట్ చేసిన వుడ్ దాంట్లో వేద్దాం. ఓకే ప్లాంక్స్ వేద్దాము ఫాస్ట్గా, అది కుక్ అయినసేపు నేనైతే స్టోన్స్ అయితే కలెక్ట్ చేస్తాను కదా, అది కాబల్ స్టోన్ కలెక్ట్ చేస్తాను. ఓకే గాయస్ మన టేస్టీ బీఫ్ అయితే రెడీ అయిపోయింది. టేస్టీ ఎలా అంటాం మనం, ఓకే ఏదో ఒక బీఫ్ రెడీ అయిపోయింది గాయస్, బీఫ్ అయితే తినేద్దాం, మన హంగర్ని అయితే తగ్గించుకుందాం. నాకెందుకు అర్థం కావట్లేదు మనకి ఫుల్గా హంగర్ వచ్చేస్తాం గాయస్ ఫాస్ట్గా. ఓకే హంగర్ పెరిగిపోతుంది ఫాస్ట్గా, అది సర్వర్ గ్లిచ్చో లేకపోతే నా క్యారెక్టర్కి ఉన్న డిసడ్వాంటేజో ఏదో అర్థం కావట్లేదు గాయస్. అలా ఆడతా ఉన్నాడు, కాసేపు తర్వాత మిస్టర్ క్రాఫ్ట్ బ్రో వచ్చాడు, మన ఇద్దరం కలిసి ఆడదాం రండి అన్నాడు. మళ్ళీ కాసేపు తర్వాత ఎందుకో మిస్టర్ క్రాఫ్ట్ బ్రోనే గేమ్ లీవ్ అయిపోయి వెళ్ళిపోయాడు. అలా స్టోన్ వుడ్ కలెక్ట్ చేస్తేనే డే 1 మొత్తం టోటల్గా కంప్లీట్ అయిపోయింది గాయస్. ఇప్పుడు మనం డే 2లోకి అయితే వెళ్ళిపోదాం. డే 2 ఇన్ లెట్స్ క్రాఫ్ట్ ఆర్జిన్. డే 2 మొత్తం మైనింగ్ కోసమే డెడికేట్ చేశాను గాయస్, అందుకనేసి నేను మైనింగ్కి వచ్చాను. నాకు డైమండ్స్ అయితే చాలా దొరికాయి, నేనే కాదు మైనింగ్కి వచ్చింది, నేను మిస్టర్ క్రాఫ్ట్ విక్కి మేము ముగ్గురం అయితే మైనింగ్కి వచ్చాము. ఎంత అయితే మైనింగ్ చేసామో ముగ్గురు షేర్ చేసుకోవాలి గైస్. నాకైతే ఇప్పుడు 4 డైమండ్స్ దొరికాయి, మొత్తం షేర్ చేసుకున్న క్లిప్ మీకైతే ఇప్పుడు చేపిస్తాను. ఓకే నేను మిస్టర్ క్రాఫ్ట్ విక్కి అయితే ముగ్గురు కలిసి ఇంతసేపు మైనింగ్ చేసాము, మాకైతే చాలా డైమండ్స్, రెడ్ స్టోన్, లాపిస్ లజులి దొరికింది. ఈ 3 చెస్టులు మా ముగ్గురికి వచ్చిన షేర్ గైస్, మేము ముగ్గురం హాఫ్ హాఫ్గా షేర్ చేసుకున్నాము. ఇదిగోండి ఇది నా చెస్ట్, నాకు 5 డైమండ్స్, 49 లాపిస్ లజులి, ఇంకా 1 స్టాక్ రెడ్ స్టోను, స్లైము, గోల్డ్ ఎమరల్స్ కూడా దొరికాయి గైస్, కాపర్ కూడా దొరికింది. ఇటుపక్క ఉండేది విక్కి చెస్ట్ గైస్, విక్కి తీసుకోకుండా లెఫ్ట్ అయిపోయినాడు ఏమో తెలీదు. అటుపక్క ఉండేది మిస్టర్ క్రాఫ్ట్ బ్రో చెస్ట్. ఓకే నేనైతే ఇప్పుడు నా వాటా అయితే కలెక్ట్ చేసుకుంటాను. 5 డైమండ్స్, 49 లాపిస్ లజులి, 64 రెడ్ స్టోన్ డస్ట్, 8 స్లైము, 12 గోల్డ్, 2 ఎమరల్స్, 14 కోలు, ఫ్లింట్, ఇంకా కాపర్, లెదర్. డన్ పో. ఓకే ఇంకా మనమైతే పైకి వెళ్ళిపోదాము మైనింగ్ ఏరియాలో నుంచి, నాకు తెలిసి కేవ్ అంతా లూట్ అయిపోయింది. అలా డే 2 అంతా మైనింగ్ చేసి 5 డైమండ్స్ అయితే సంపాదించాను గాయస్, 5 డైమండ్స్, ఇంకా లాపిస్ లజులి, రెస్టోన్ చాలా సంపాదించాను. ఇంకా డే 2 అక్కడితో ఎండ్ అయిపోయింది, ఇంకా డే 3లోకి అయితే వెళ్ళిపోదాం. డే 3 ఈరోజు వికీ గేమర్కి ఒక అమితీష్ జియోడ్ దొరికింది, దానివల్ల అందరికీ ఒక్కొక్క అమితీష్ షాట్ అయితే ఇచ్చాడు. నేను అమితీష్ షాట్తో ఒక స్పై గ్లాస్ అయితే రెడీ చేసుకున్నాను, అందరినీ చూస్తున్నాను. వికీ అయితే ప్రతిరోజు ఎక్కువ గ్రైండింగ్ చేసి ఫుల్ రిచ్ అయిపోయినాడు, మన ఎస్ఎంపీలోనే హైగా రిచ్గా ఉండేది మన వికీ గేమరే.
ప్రస్తుతానికి ఇంకా నెక్స్ట్ ఎవరు అవుతారో తెలీదు. నేనైతే ఇక్కడ ఒక చిన్న ప్లేస్ చూసుకున్నా గైస్, అక్కడ నేను చూడండి ఒక సైన్ బోర్డు ఒక కాబ్ వెబ్ నేను స్పైడర్ కాబట్టి కాబ్ వెబ్ అయితే పెట్టాను గైస్, అంటే నా స్పైడర్కి గుర్తుగా కాబ్ వెబ్. దిస్ ప్లేస్ ఇస్ బిలాంగ్స్ టు టీజీ అని పెట్టాను, ఎందుకంటే నేనైతే ఇక్కడ ఇల్లు కట్టుకోబోతున్నాను. కామెంట్ చేయండి ఎలా ఇల్లు కట్టాలో. ఓకే గైస్, డే 3 అయితే పెద్దగా ఏం జరగలేదు. నేనైతే ఇల్లు కట్టడం స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇల్లు కట్టలేదు, ఎందుకంటే నా ఇల్లు మీరు ఎలా చెప్తే అలా కడదాం అనుకున్నాను. సో మీ చాయిస్కి అయితే వదిలేసాను నా ఇల్లు ఎలా ఉండాలనేసి. ఇంకా డే 4లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే గైస్, నేను డే 4లో అయితే ఎక్కువ ఎక్స్ప్లోరింగ్కి అయితే వచ్చాను. నాకైతే ఒక రూయిన్ పోర్టల్ దొరికింది కానీ అన్లక్కీ ఏంటంటే నాకు మొత్తం ఎంత ఎతికినా కూడా చెస్ట్ అయితే దొరకలేదు. మీరైతే చూడండి గైస్, నేను మొత్తం రూయిన్ పోర్టల్ దగ్గర ఉండే మొత్తం డిగ్ చేశాను కానీ ఒక్క చెస్ట్ కూడా దొరకలేదు గైస్. లిటరల్లీ ఒక్క చెస్ట్ దొరకలేదు. నేను ఏదో ఒక డైమండ్ పికాక్స్ డైమండ్ అంటున్నా గోల్డ్ యాక్సో పికాక్సో షవలో ఏదో వచ్చినా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. ఆఖరికి నాకు ఫైర్ ఛార్జ్ వచ్చినా కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను గైస్, కానీ ఒక్క చెస్ట్ కూడా దొరకలేదు గైస్ నాకు. సో గైస్, నేనైతే ఇప్పుడు మన ఇంటి నుంచి చాలా దూరంగా అయితే వచ్చేస్తున్నాను. నాకు మధ్యలో ఒక అబాండెడ్ విలేజ్ కూడా కనిపించింది. నేను నార్మల్ విలేజ్ ఏమో అనుకుని వెళ్ళాను, చూస్తే అబాండెడ్ విలేజ్. మనకు గనక నార్మల్ విలేజ్ దొరికితే వాళ్ళతో ట్రేడింగ్ చేసి దాని దగ్గర ఉండే ఐటమ్స్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఐటమ్స్ తెచ్చి మన విలేజ్కి కమ్మచ్చు గైస్. మనకి ఒక ఫార్మరు ఒక బచ్చర్ దొరికితే చాలు గైస్, ఒక బచ్చర్ దొరికితే చాలు గైస్, అతనితో వచ్చే ఫుడ్ అంతా అమ్మచ్చు మన విలేజర్స్తో. ఓకే, డాగ్ అయితే దొరికింది. నేను డాగ్ని టేమ్ చేద్దాం అనుకుంటున్నాను ఒక బోన్తో. ప్లీజ్ టేమ్ అయిపో. చీ, నా బోన్ అంతా తినేసి టేమ్ అవ్వలేదు డాగు. రోడ్డు ప్లేస్ తింటావా, తినవా, సరే పో. నాకు అలా ఎక్స్ప్లోర్ చేస్తా ఈరోజు అయితే నాకు ఒక రివీన్ దొరికింది, నాకు ఒక మైండ్ షాఫ్ట్ దొరికింది, నాకు ఒక ఫ్లవర్ భయం దొరికింది. నేను అంతా రికార్డ్ చేయలేదు గైస్, మర్చిపోయాను రికార్డ్ చేసేది అయితే, సారీ. నా డే 4 అలా జరిగింది గైస్. దాని తర్వాత నేను మిస్టర్ క్రాఫ్ట్ విష్ణు తెలుగు పర్ఫెక్ట్ గేమింగ్ వాళ్ళందరూ కలిసి అయితే మైనింగ్కి వెళ్ళాము. మాకు చాలా డైమండ్స్ దొరికాయి, దగ్గరగా నాకు ఒక 10+ డైమండ్స్ దొరికాయి గైస్ ఆ రోజు. దాంతో చెస్ట్ ప్లేట్ హెల్మెట్ చేసుకుని మిగిలి ఉన్నాయి. డే 5 గైస్, నిన్న మేమందరం కలిసి అయితే మైనింగ్కి వెళ్ళాము. నాకు అప్పుడు 14 డైమండ్స్ అయితే వచ్చాయి టోటల్గా మేమంతరం షేర్ చేసుకుంటే. ఆ 14 డైమండ్స్తోనైతే ఒక చెస్ట్ ప్లేట్ చేసుకున్నాను, మిగిలిన డైమండ్స్ అయితే అలాగే ఉన్నాయి గైస్, ఇంకా నేను వాడలేదు. ప్లస్ డే 2లో నేనైతే మైనింగ్ చేశాను కదా, అప్పుడు 5 డైమండ్స్ వస్తే దాంతో ఒక పిక్యాక్స్ ఒక స్వాడ్ చేసుకున్నాను గైస్ ఆ 5 డైమండ్స్తో. ఈరోజు మనం టోటల్ డైమండ్ ఆర్మర్కి అయితే షిఫ్ట్ అయిపోవాలి. ఓ, యాక్సిలాటల్ నేనే గైస్ తెచ్చింది. 3 యాక్సిలాటల్ అయితే తెచ్చాను, 2 సియాన్ యాక్సిలాటల్ ఒక బ్రౌన్ యాక్సిలాటల్. బ్లూ యాక్సిలాటల్ దొరకలేదు, అది రేర్ అని తెలుసు కదా ఎలాగో. ఓకే, కింద అయితే మీకు చూపిస్తాను ఆగండి గైస్, ఇక్కడ ఉంది కదా 2. ఒక యాక్సిలాటర్ మాయం అయిపోయిందా, బయటకు ఎక్కడికి వెళ్ళిపోయిందా, ఇక్కడ ఒక బ్రౌన్ ఉంది ఒక సియాన్ ఉంది. ఓకే ఓకే, 2 ఉన్నాయి ఇలా గైస్, అంతా సేఫే. నేను 3 యాక్సిలేటర్లు తెచ్చాను. వీటికైతే ట్రాపికల్ ఫిష్ తినిపిస్తే వీళ్ళైతే బ్రీడింగ్, ఇంకో చిన్న చిన్న యాక్సిలేటర్లు కూడా వస్తాయి. ఓకే గైస్, నేను చెప్పాను కదా విక్కీ అయితే ప్రస్తుతానికి ఫుల్గా రిచ్గా ఉన్నాడు అనేసి, అందుకనేసి. ఓకే, నా స్పై గ్లాస్ ఉంది కదా, ఓకే మీకైతే దూరంగా వెళ్ళేసి స్పై గ్లాస్తో నీట్గా చూపిస్తాను నాకండి గైస్. ఇది చూడండి, ఏ స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ విక్కీ టు టీజీ. ప్రతి ఒక్కరికి అయితే ఒక డైమండ్ బ్లాక్ ఒక డైమండ్ ఇచ్చాడు గైస్ విక్కీ, అంత రిచ్ విక్కీ అయితే ప్రస్తుతానికి. ఓకే, పైన ఉండే డైమండ్ అయితే నేను దీంట్లో తీసి ఎలా తీయాలి, ఓకే ఇలా ప్రెస్ చేసి వచ్చేస్తా కదా, మాయమైపోయిందా. ఓకే, ల్యాగ్ వల్ల మాయమైపోయింది అనుకున్నా గైస్, ఒక్కసారికి భయపడిపోయినాను. ఓకే, ఇదైతే కలెక్ట్ అయిపోయింది మనతో. ఓకే, నేనైతే ఇక్కడ పైన ఇది కూడా తీయాల్సింది. ఓకే, దీంట్లో 5 డైమండ్స్ ఉన్నాయి నిన్నటివి. ఓకే, టోటల్గా 6 డైమండ్స్ అయిపోయినాయి. 6 డైమండ్స్తో నాకు తెలిసి ఒక హెల్మెట్ అయిపోతుంది. ఓకే, నాకైతే ఫుల్ రెండు ట్రైడర్స్ దొరికాయి గైస్ ఫుల్గా అంటున్నాను. నాకు ఎందుకు అర్థం కాలేదు, గ్లిచ్ అయిందో. నేను ఒక్కసారి ఊరికే అలా కొడతాను, అంటే ట్రైడెంట్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళని అయితే జస్ట్ కొడతాను. వాళ్ళు నాకు ట్రైడెంట్ ప్రతిసారి ఇచ్చేసారు, డ్రాప్ చేశారు, అందుకని నాకు ఇద్దరు కనిపించారు, ఇద్దరిని కొట్టాను, ట్రైడెంట్ ఇచ్చేసారు. ఇంకా చాలామంది దగ్గర నాటల షెల్స్ ఉన్నాయి, వాళ్ళని కొట్టాను, నాటల షెల్ తీసుకున్నాను. ఇక్కడైతే నేను ఫ్రేమ్ పెట్టేస్తాను గైస్. ఓకే ఓకే, నా దగ్గర యాక్స్ ఉంది కదా, నాకు విక్కీ ఇచ్చిన సైన్ బోర్డ్ని విక్కీ దగ్గర ఇది ప్లేస్ చేస్తాను గైస్. విక్కీ ఇచ్చిన సైన్ బోర్డు ఎలాగో మనకి ఇంత ఎన్ని 10 డైమండ్స్ ఇచ్చాయంటే చాలా ఇదే, చాలా గ్రేట్ గైస్. అందుకనేసి విక్కీకి థ్యాంక్ యూ విక్కీ, థ్యాంక్ యూ విక్కీ విఐసికేవై. ఓకే గైస్, డన్, థ్యాంక్ యూ విక్కీ అని అయితే పెట్టేశాను.
విక్కీ చూస్తే ఒకవేళ అడిగాడు అనుకో, ఎవరో ఒకరు అనుకుంటారు, కానీ ఈ వీడియో చూసాక విక్కీ నేనే అక్కడ థ్యాంక్ యూ విక్కీ అని పెట్టింది. థ్యాంక్స్ ఫర్ గివింగ్ డైమండ్స్, మళ్ళీ ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. ఓకే అందరూ పడుకోండి ప్లీజ్, ఫాస్ట్గా మార్నింగ్ అవ్వాలి. ఓకే గైస్, మనమైతే డైమండ్ బ్లాక్ ఇరగొట్టే టైం వచ్చేసింది. డైమండ్ బ్లాక్ ఇరగొట్టేసాను. ఓకే డైమండ్ వచ్చాయమ్మా. ఓకే డైమండ్ బ్లాక్స్ నుంచి డైమండ్స్ చేద్దాం గైస్. ఎన్ని 9 డైమండ్స్ వస్తాయి కదా, 9 డైమండ్స్. ఓకే డన్. ఓకే దీంట్లో ఒక 6 డైమండ్స్ ఉన్నాయి నాకు తెలిసి. 15 డైమండ్స్తో నాకు టోటల్ ఆర్మర్ అయిపోవాలి. ప్లీజ్ అయిపోయేలాగా చూడు దేవుడా ప్లీజ్. ఒక్కటోడే మిగలకుండా. ఓకే ఒక ఫస్ట్ అయితే ఒక హెల్మెట్ చేసుకుంటాను. కా ఓకే ఒక హెల్మెటే కదా చేసుకోవాల్సింది. ఓకే హెల్మెట్ చేసుకుని నాకు తెలిసి ఇన్వెంటరీలో స్పేస్ లేదు, ఇన్వెంటరీ ఖాళీ చేసుకొని వస్తాను 1 మినిట్ గైస్. ఓకే మనమైతే హెల్మెట్ చేసుకున్నాం కదా గైస్, మనకి ఇప్పుడు కావాల్సింది ఓ లెగిన్స్. ఓకే ఓకే లెగిన్స్ చేసుకున్నా. నెక్స్ట్ బూట్స్ కావాలి నాకు తెలిసి. ఒక్క బూట్కి ఒక్క డైమండ్ తక్కువ వస్తుంది గైస్. ఓకే కరెక్ట్గా చెప్పాను గైస్, ఒక్క డైమండ్ తక్కువైంది. ఓకే నేను ఈ ఒక్క డైమండ్ ఎవరో ఒకరి దగ్గర ట్రేడింగ్ అయితే చేస్తాను, ట్రేడింగ్ చేసి అయితే తెస్తాను. ఓకే ఇంకా నా దగ్గర ఉండి ఫుడ్ అంతా ఇచ్చేసాను. ఫిష్ తీసుకో, చికెన్ తీసుకో, మటన్ తీసుకో, అన్నీ తీసుకో బ్రో. ఓకే అన్నీ ఇచ్చేసాను కదా, నాకు డైమండ్ కూడా ఇచ్చేసాడు. ఓకే నేనైతే ఇప్పుడు బూట్స్ అయితే చేసుకున్నా, కరెక్ట్ 4 సరిపోతాయి. ఓకే లెట్స్ గో. బూట్స్ కూడా క్రాఫ్ట్ అయిపోయినాయి గైస్, డన్. మనం ఫస్ట్ ఎపిసోడ్లోనే టోటల్ టాప్ టు బాటమ్ టోటల్గా డైమండ్తో కవర్ అయిపోబోతున్నాం. ఓకే డైమండ్ హెల్మెట్, డైమండ్ బూట్స్, డైమండ్ లెగిన్స్, వీఆర్ కవర్డ్ విత్ డైమండ్స్. యోహో ఓకే గైస్, మనం డైమండ్ ఆర్మర్ కవర్ అయిపోయినాం 5 డేస్లో. ఓకే డన్. ఓకే గైస్, 5 డేస్ జర్నీ అయితే చూసారు కదా. ఇదైతే మన ఫస్ట్ వీక్ జర్నీ, ట్యూస్డే స్టార్ట్ అయింది, సాటర్డే వరకు అయితే మీకు చూపించేశాను. మనం ఫస్ట్ వీక్లోనే టోటల్ డైమండ్ ఆర్మర్కి అయితే అప్గ్రేడ్ అయిపోయినాము. అంటే నేనే కాదు మైనింగ్ చేసింది, మేమైతే గ్రూప్స్గా మైనింగ్కి వెళ్తున్నాము. మాకు డైమండ్స్ చాలా దొరుకుతున్నాయి. మీకు ఇంకో విషయం చెప్పాలి, ఐరన్ ఎంత తక్కువ దొరుకుతుందో డైమండ్ అంత ఎక్కువ దొరుకుతుంది. మామూలుగా ప్రతి ఒక్కరికి ఫుల్గా ఐరన్ దొరికేస్తుంటుంది, కానీ మాకు మాత్రం ఫుల్గా డైమండ్స్ దొరుకుతున్నాయి. ఐరన్ రేర్ అయిపోయింది. ఎవరొకరు కనుక ఐరన్ ఫార్మ్ చేస్తే వాళ్ళు రిచ్ అయిపోతారు. ఇంకా ఫుడ్ కూడా మాకు ఫుల్ కష్టం అయిపోతుంది. ఎవరు ఫుడ్ ఫార్మ్ చేసినా కూడా వాళ్ళు రిచ్ అయిపోతారు. ఇంకా అందరు ఇల్లు కట్టారు, నేను మాత్రం ఇల్లు కట్టలేదు అనుకుంటా ఉంటారు కదా మీరు. మీరు మీకోసమే సజెషను, మీరు ఎలాంటి ఇల్లు కట్టమంటే నేను అలాంటి ఇల్లు అయితే కడతాను, మీరు ఏది చెప్తే అది చేస్తాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే. నేను కనుక ఈ సిరీస్ కనుక కంటిన్యూ చేయాలంటే ఈ వీడియోకి జస్ట్ 200 లైక్స్ అయితే చేపించండి. 200 లైక్స్కి ఈ సిరీస్ కంటిన్యూ చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.